ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇో వదేత్తస్ జన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు అక్టోబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు మీరు ఏ విషయాల్లో మీకు మంచి జరగనుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి ఈ విషయాలు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అక్టోబర్ మాసంలో అనే విషయం తెలుసుకుందాం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి చంద్రుడు మేషంలో ప్రారంభమై మరలా మీనం వరకు సంచరిస్తాడు ఈ ముప్పై రోజుల్లోని అంటే మేషం వరకు వస్తాడు అదేవిధంగా గురువు రాహు మేషరాశిలో గురువు ఉన్నాడు శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాకపోతే న్యాచురల్ ఫోర్త్ హౌస్లో ఉన్నాడు కర్కాటకంలో అదేవిధంగా బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా శుక్రుడు కర్కాటకంలోని బుధుడు సింహరాశిలో ఉండి వారిద్దరు కూడా రెండవ తేదీ మారిపోతున్నారు అంటే సింహంలోకి శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి స్వక్షేత్రము ఉచ్చక్షేత్రమైనటువంటి స్థానంలోకి బుధుడు వస్తున్నాడు సో ఈ బుధుడు అక్కడ పంతొమ్మిదో తేదీ వరకు ఉండి పంతొమ్మిదో తేదీ మారిపోతాడు అదేవిధంగా కుజుడు కన్యారాశిలో కుజుడు రవి కలిసి కన్యారాశిలో ఉంటూ కుజుడు నాలుగో తేదీ తులారాశిలోకి రవి పదిహేడవ తేదీ తులారాశిలోకి మారుతున్నాడు అదేవిధంగా వక్రించినటువంటి శని కుంభరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థుని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటిది చెప్తుంది నేనైన కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు లగ్న రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి మీరు ఏదైతే గతంలో ఎప్పటి నుంచో నేను పలానా కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను పలానా స్థలాన్ని కొనుక్కుందాం అనుకుంటున్నాను పలానా డ్రీమ్ హౌస్ ఉంది నేనేంటో నిరూపించుకోవాలి గతంలో నా మీద పడినటువంటి నిందయతను తొలగించుకోవాలనుకుంటున్నారనుకోండి మీరు ఆ యొక్క గ్రహస్థితికి అనుకూలమైనటువంటి స్థితి నడుస్తుంది కాకపోతే ఇక్కడ రెండవ స్థానం మీద కుజుడు దృష్టి ఉంటూ రెండవ స్థానం వైపు శని వస్తున్నాడు కాబట్టి ధన కుటుంబ విషయాల్లో అనవసరంగా కుటుంబంలో ఏదైనా చిన్న ఘర్షణ సంబంధమైన వాతావరణం గోచరిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించండి అదేవిధంగా కమ్యూనికేషన్స్ ఏవైతే కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి బికాజ్ ఇక్కడ కమ్యూనికేషన్స్ కార్ కూడా ఏంటంటే శని వక్రించున్నాడు కమ్యూనికేషన్ స్థానంలో వక్రగతి అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుందంటే మీరు ఆ రోజు ఇంకొక అర్థంతో ఇలా మాట్లాడారు అందుకే ఇలా అయిందని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి హోమ్ లోన్స్ లభిస్తాయి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చాలా చక్కగా రాణిస్తారు పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదో జరుగుతుంది ఏదో అవుతుంది అనేటువంటి ఒక భ్రమలో కొన్ని కొన్ని విషయాలు చూడండి జరగకపోయినా మనం భ్రమిస్తూ ఉంటాం ఇది జరుగుతుందేమో అని ఆ భ్రమ అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ ఆరో స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉండడం మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎందుకంటే తిరగడం కదండి చంద్రరాశిలో ఉన్నారు కాబట్టి ఉద్యోగం తిరిగేటువంటి ఉద్యోగం కాస్త ఎక్కువ తిరగాల్సిన పరిస్థితులు రావడం అనేటువంటిది గోచరిస్తుంది వివాహ ప్రయత్నాలు ప్రధానంగా మీరు మీ బంధువర్గాల్లో ఎవరినైనా మీరు కనుక ట్రై చేసినట్లయితే వివాహం కోసం ఇది ఖచ్చితంగా ఇప్పుడు మీకు అనుకూలించేటువంటి సమయము బంధువర్గాల్లో ఫ్రెండ్స్లోని లేకపోతే మీ పార్ట్నర్స్ ద్వారా ఇంకెవరైనా సంబంధం కుదరడం కానివ్వండి మేనమం వర్షవాళ్ళ మూలంగా కానివ్వండి బావ వర్స వాళ్ళ మూలంగా ఇట్లా ఏదైనా కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా సక్సెస్ అవుతాయి అందులో ముఖ్యంగా మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎనీథింగ్ ఇట్లాంటి వాటిల్లో అంటే ఏదైనా సరే మార్కెట్ చేసేటువంటిది ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగం ఒకసారి అధికంగా ఉన్నాయి సొంత వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం ఈయన ఎలా పెద్దగా లాభాల వైపు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి వ్యాపార ప్రారంభించడానికి అనుకూలమైన స్థితులు ఉన్నాయి కానీ లాభంలో ఎప్పుడైతే మూడు పాపగ్రహాలు ఉన్నాయి సహజంగా పాపగ్రహాలు లాభంలో ఉంటే మంచిదే కానీ ఎక్కువ స్ట్రెస్ కూడా ఇస్తాయి కేతుతో ఉన్నప్పుడు కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు నిత్యము కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అనవసరంగా భ్రమించడం జరుగుతూ ఉంటుంది అన్నాను అయితే ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు కొంతవరకు ఈ రాజకీయ సంబంధించినటువంటి విషయాలకు చాలా అనుకూల స్థితిని ఇస్తాడు రాహు అన్నటువంటి సందేహం లేదు కాకపోతే ఈ స్నేహితులతో కానీ తీసుకునే నిర్ణయాల విషయాల్లో కానీ సంతానం సంబంధించినటువంటి విషయంలో అందులో ముఖ్యంగా సంతానంలో రెండు రకాల ప్రొడిక్షన్స్ ఇక్కడ ఏంటంటే విదేశాలకు సంతానం పంపించడానికి చాలా అనుకూల స్థితి వస్తుంది కాకపోతే ఈ సంతానం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉంటే మీరు దుర్గా ఆరాధన కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు వీటిని చూసుకునే విధానం ఎలాగా అంటే మీరు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని చాలా ప్రధానంగా తీసుకోవాలి సమయం ప్రదేశము వీటి వల్ల మీ లగ్నం ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది పన్నెండు లగ్నాల్లో మీ లగ్నం ఏమిటి అదేవిధంగా మీరు మీరు ఏ తేదీలో జన్మించారు చాలామంది ఏం చేస్తుంటారంటే మా స్కూల్లో రికార్డ్స్లో రాసింది తీసుకోవాలా లేకపోతే నేను పుట్టినప్పుడు తీసుకోవాలని అడుగుతూ ఉంటారు మీరు ఎప్పుడైతే జన్మించారో ఆ డేట్నే తీసుకోవాలి డేట్ మంత్ ఇయర్ ఈ మూడింటిని దీంతోపాటు సమయము ప్రదేశము వీటి వల్ల ఏం తెలుస్తుంది మీరు జన్మించినప్పుడు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎందుకంటే దానివల్ల తెలియడం వల్ల మనకేమిటి లాభము అంటే మన సనాతన ధర్మంలో జ్యోతిష్ శాస్త్రంలో క్రితజన్మలో చేసినటువంటి పుణ్యము ఏ గ్రహం ఇస్తుంది క్రితజన్మలో తెలుసో తెలియకో చేసినటువంటి పాపం ఏ గ్రహ సంబంధం కలిగి ఉంది అనేటువంటిది ఉంటుంది దాని ద్వారా ఏంటంటే మనం ఇప్పుడు ఏ లగ్నంలో మనం పుట్టినటువంటి లగ్నం ఏంటో తెలిస్తే ఆ లగ్నాధిపతి ఎక్కడున్నారు ఎవరయ్యారు అసలు లగ్నాధిపతి ఎవరయ్యారు రవి నుంచి రవి చంద్ర బుధ శుక్ర శని అలా ఆ రకంగా ఎవరయ్యారు గురు అయ్యాడో ఎవరయ్యారో తెలుసుకొని అది ఉన్న కండిషన్స్ని బట్టి మన కండిషన్ ఉంటుంది అది ఏ సిచ్యువేషన్స్లో ఉందో ప్రజెంట్ అటువంటివి మనం అనుభవిస్తుంటాం దాన్ని ఎలా ఛేదిస్తే మనం ఆ కండిషన్స్ని అనేటువంటిది మీ లగ్నాన్ని బట్టి తెలుస్తుంది అదే కేవలం లగ్నం ఒకటే కాకుండా ధనాన్ని ఇచ్చే కారకుండా ఎవరు అసలు మీకు ఏ మార్గంలో ధనం ఉంది మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది అదేవిధంగా మీరు ఏం చదివితే బాగుంటుంది కేవలం మీరు చదవడమే కాకుండా మీ స యొక్క సంతానం యొక్క అభివృద్ధి కావాలంటే మీ యొక్క జన్మజాతకంలో పంచమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు ఈ యొక్క విషయం ఏదైతుందో మీ పంచమ స్థానాధిపతి ఎవరయ్యారు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఎదగలేకపోతే ఏం చేయాలి అదేవిధంగా ఈ పంచమస్థానానికి ఉన్న మరొక గొప్ప విషయం ఏంటంటే మనం కృతజన్మంలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఇది రుణము రోగము శత్రు సంబంధంగా వస్తూ ఉంటుంది ఈ రుణ రోగ శత్రు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా పంచమస్థానం తగ్గిస్తుంది మనకు రోగాలు తగ్గాలన్నా రుణాలు తగ్గాలన్నా లేకపోతే శత్రువులు తగ్గాలన్న పంచమ స్థానాధిపతి ఎవరో తెలుసుకొని దాన్ని ఉపాసన చేయాలి లేదు మనకు తెలియదు జాతకం తెలియదు అలాంటప్పుడు సూర్య భగవానుని చూస్తూ ఓం మిత్రాయ మిత్రాయన మహానయ నామస్మరణ చేయొచ్చు లేదు నాకు తెలుసండి అని అనుకుంటే ఆరో స్థానంలో ఉన్న గ్రహాలు ఏమిటి ఆరో స్థానం ఎప్పుడు యాక్టివేషన్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా ఆరో స్థానం యాక్టివేషన్ అయితే పూర్వజన్మ కర్మను అనుభవిస్తూ ఉంటాడు వ్యక్తి సహజంగా ప్రతి వ్యక్తి పూర్వజన్మ కర్మను అనుభవిస్తాడు ఎటువంటి డౌట్ లేదు అది మంచి చెడు రెండు ఉంటాయి అసలు ఎవరు అనేటువంటిది తెలుసుకోవడం మీ జన్మజాతకం ద్వారా తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా మీ యొక్క ప్రొఫెషన్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి వివాహ జీవితం కానివ్వండి వివాహం ఎప్పుడు చేసుకోవాలనేటువంటి విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడు ఏ సమయంలో మంచిది కాదు మీకు ఏ నెలలు మంచిగా పర్టికులర్గా ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది ఇవన్నీ మరి మన జన్మజాతకంలో ఉంటే మనం ప్రతీ నెల వారము పక్షమని సంవత్సరమని ఈ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము మరి మన జన్మజాతకమే ముఖ్యంగా అది ఇవెందుకు అంటే ఇక్కడ వ్యాపారం కానివ్వండి మన సొంత నిర్ణయాలు కానివ్వండి మనం ఏదైనా కొత్తగా కనిపెట్టినప్పుడు కానివ్వండి మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానివ్వండి మనం ఒక ప్లానింగ్ వేసుకుంటే అది ఒక్కొక్కసారి యాజ్ స్టేజ్గా అవ్వచ్చు ఒక్కొక్కసారి ఆటంకం కలగచ్చు ఎందుకు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఇక్కడి నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలి ఒక గంట ప్రయాణం పడుతుంది అనుకుందాం గంట యాజ్ టైజ్గా ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా కార్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా పెట్రోల్ అయిపోకుండా మనం ఆరోగ్యంగా అన్నీ ఉంటే వెళ్ళిపోగలుగుతాం అలా కాకుండా మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది గంట కాస్తే గంటన్నర అవ్వచ్చు రెండు గంటలు కావచ్చు అదే విషయం మనం ముందుగా తెలిసిందనుకోండి ఈ టైంలో ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది మనం మొన్న వెళ్ళిన టైం వేరు ఈ టైం వేరు సో టైం మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఒక అరగంట ముందు బయలుదేరిస్తే టైంకి వెళ్ళగలం అలాగే మనకి మనకు సంబంధం లేకుండా బయట వాతావరణం కానీ ట్రాఫిక్ కానీ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము చేసే పనులు ఏవైతే ఉంటాయో గోచారంలో కూడా ఉండే గ్రహాల యొక్క సంబంధం కలిగి ఉంటుంది అందుకే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం సో ఎప్పుడైతే మనం గోచారంలో ఇలా ఉంది ధన సంబంధించిన విషయంలో ఇలా ఉంది ప్రాపర్టీ విషయంలో ఇలా ఉంది లేకపోతే ఇలా ఉంది కాబట్టి ఈ విషయాల్లో నేను ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నామస్మరణ చేసుకోవాలి ఈ కలియుగంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే కేవలం నామస్మరణ ద్వారా శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ లేకపోతే సహస్రనామాల్లో మనకి ఏ విషయం కావాలో దానికి సంబంధించిన నామస్మరణ ద్వారా మనం ఖచ్చితంగా ఉన్న ఇబ్బంది నుంచి నూటికి నూరు శాతము బయటపడగలము కావున మీ అందరూ కూడా ఈ గోచార ఫలితాలని అదేవిధంగా మీ యొక్క జన్మజాతక ఫలితాలని స్పష్టంగా తెలుసుకొని మీరు పరిపూర్ణమైన విజయాన్ని పొందాలని ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ